శాంతి. శారీరక ఆరోగ్యమునకు మానసిక ఆరోగ్యమునకు శాంతి ముఖ్యము. శాంత చిత్తము కలవాడు అదృష్టవంతుడు. అహంకారము లేనివాడికి మమకారము లేనివాడికి శాంతి లభిస్తుంది. మానవుడు హృదయములోనే శాంతి ఉన్నది. హృదయములో మనస్సు వాక్కు లయము అయిన వాడికి శాంతి తెలుస్తుంది. శాంతి లేనివాడికి ఆనందము లేదు. జప ధ్యానములు చేసి దేహాత్మబుద్ధిని నశింపచేసుకుని బ్రహ్మాత్మబుద్ధిని పొందిన వాడికి జ్ఞానోదయమవుతుంది. బ్రహ్మజ్ఞానమే మోక్షము. బ్రహ్మమే నారాయణుడు. వైకుంఠంలో ఉన్న నారాయణుడే మన హృదయములో కూడా ఉన్నాడు. ఆయనకు ఆత్మనివేదనము చేసిన వెంటనే ఆయన అనుగ్రహం వలన శాంతి కలుగుతుంది. సమాజంలో ఉన్న వివాదములకు, కుటుంబంలో ఉన్న కలహములకు మానవుడిలో ఉన్న అశాంతి కారణము. మిథ్యాజ్ఞానముతో అశాంతిని అతిక్రమించలేము. సత్కర్మలు చేసి సహృదయము ఉన్నవాడితో సహవాసము చేసి అనుదినము ప్రయత్నము చేసి సాత్విక బుద్ధిని సముపార్జించి ఆత్మజ్ఞానమును సంపాదించిన ఎడల అశాంతి నుండి విడుదల పొందవచ్చును. ఏది తెలియబడితే శాంతి తెలుస్తుందో అదే ఆత్మజ్ఞానము. తామసిక రాజసిక కర్మలు అశాంతిని కలిగిస్తాయి. సాత్విక కర్మ కళ్యాణ గుణములను ప్రసాదిస్తుంది, నిశ్చలత్వమును కలిగిస్తుంది. ఆధ్యాత్మిక పురోగతి ఆత్మానుసంధానమునకు సత్వగుణము అవసరము. సాధ్యమైనంత వరకు వ్యవహారములకు దూరముగా ఉండాలి. మాటలో కోపము కపటము ఉండకూడదు. ఆలోచనలో ఉద్రేకం ఉండకూడదు. సమాన చిత్తము కలవాడికి మిగిలేది శాంతి. వివేకము లేనివాడు, సహనము లేనివాడు సమాహిత చిత్తమును సాధించలేడు. ఏ రోజుకు ఆ రోజు రాగద్వేషములకు వశుడైన వాడికి శాంతి సంభవించదు. మంచిగా లేనివాడు చెడుగానే ఉంటాడు. శాంతి లేనివాడు అశాంతిగానే ఉంటాడు. శాంతి కలవాడు మాత్రమే జీవితంలో ఉన్న మాధుర్యమును రుచి చూడగలడు. కర్మను యోగముగా నిర్వర్తించగలడు. మనిషి చేస్తున్న కర్మ అతని జీవన యాత్రకు సహకరించటంతో పాటు దైవమును తెలుసుకొనుటకు కూడా సహకరించాలి. దైవముతో నిరంతరం అనుసంధానం పెట్టుకోవటం వలన ప్రకృతి గుణములను దాటవచ్చును. ప్రకృతి దాటకుండా శాశ్వత శాంతిని సాధించలేము. శాంతిలో స్థిరపడిన వాడికి మరణ భయం ఉండదు. స్వార్థమే పరమార్థముగా భావించిన వాడికి ఏ జన్మక జన్మ అశాంతి వెంటాడుతూ ఉంటుంది. అశాంతి సంసార మూలము, శాంతి మోక్ష మూలము.